బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ ఇల్లు క్వారీల్లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. లగ్దారంలోని సంతోష్ గ్రానైట్ అండ్ క్వారీస్ పరిశ్రమలో ఈడీ బృందం సోదాలు చేస్తోంది. గూడెం మధుసూదన్ రెడ్డి సంతోష్ గ్రానైట్ పరిశ్రమకు యజమానిగా ఉన్నారు. భూగర్భ గనుల శాఖకు భారీ మొత్తంలో సీనరేజ్ని ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ తవ్వేసి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజ్ చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. సీనరేజీ పెనాల్టీ కలిపి గతంలో మధుసూదన్ రెడ్డికి 341 కోట్ల రూపాయలు చెల్లించాలని మైనింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో ఆయన జైలుకు వెళ్ళొచ్చారు. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తించింది ఈడీ. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ, పటాన్చారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపైన ఈడీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం మహిపాల్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. ఈ ఇంట్లో ఇవాళ ఉదయం 8:15 ప్రాంతంలో ఈడీ అధికారులకు సంబంధించిన టీం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఏకకాలంలో 8 ప్రాంతాల్లో ఈ సోదాలు అనేది నిర్వహించడానికి ఈడీ అధికారులు రావడం జరిగింది. ప్రస్తుతం పటాన్చారులోని మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు ఇదే ప్రాంతంలో ఉన్న మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఈ సోదాలు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే నిజాంపేటలో వాళ్ళ బంధువుల ఇంట్లో సోదాలు చేసి కొద్దిసేపటి క్రితమే ముగించడం జరిగింది. అక్కడ నుండి సంతోష్ గ్రానైట్ కంపెనీ ఏదైతే లగ్దారం గ్రామంలో ఉందో ఆ గ్రామానికి సంబంధించిన ప్రాంతంలో ఈడీ అధికారులు కొద్దిసేపు అక్కడ ఉన్న వాళ్ళని విచారించడం జరిగింది. కానీ ఇప్పటికే ఈ లగ్దారంలో ఉన్న సంతోష్ గ్రానైట్ కంపెనీపై గతంలోనే కేసు నమోదు కావడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు ఆర్డీఓ విచారణ జరిపి ఆ కంపెనీపైన కేసు నమోదు చేసి సీజ్ చేయడం జరిగింది. ఆ కంపెనీకి సంబంధించిన కేసులో మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్ళి ఇటీవలే జైలు నుంచి కూడా బయటికి విడుదలై రావడం జరిగింది. ఆ తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ అధికారులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా సంతోష్ గ్రానైట్ కంపెనీ నుండి వచ్చిన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిని బినామీల పేర్లతో రియల్ ఎస్టేట్ కంపెనీలకి రియల్ ఎస్టేట్ వాటిలలో వ్యాపారాల్లో వీళ్ళు పెట్టుబడులుగా పెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఆ అభియోగాల మేరకే ప్రస్తుతం ఈ ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే ఈ గ్రానైట్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైన ఈ సోదాలు నిర్వహిస్తున్నారనేది ఇప్పటి వరకు మనకు ఈడీ అధికారుల ద్వారా అందుతున్న సమాచారం. ఈ సోదాలు ఇవాళతో పాటు రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం మాత్రం మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు మధుసూదన్ రెడ్డి ఇంట్లో వీళ్ళిద్దరి ఇళ్లలోనే ఇంకా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు ఈడీ అధికారులు. కెమెరామెన్ ఎల్వేస్ ప్రసాద్తో రాధాకృష్ణ ఇంటికి హైదరాబాద్.